పెంచినా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జయదేవ్పూర్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో గ్యాస్ సిలిండర్లతో నిరసన వ్యక్తం చేస్తూ డప్పు చప్పులతో అంబేద్కర్ చౌరస్తా నుంచి గాంధీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి హాజరై మాట్లాడుతూ పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని లేని పక్షంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో మరింత నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వడ్ల కొనుగోలుపై కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మభ్యపెడుతూ హైడ్రామాలు చేస్తున్నాయని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి, నాయకులు లక్ష్మారెడ్డి, హనుమంతరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గాలికంట శ్రీనివాసరావు, శ్రీనివాస్ అజీజ్, చినరాజు, పేర్ల వెంకటేష్, భిక్షపతి, హబు, కాంగ్రెస్ నాయకులు పలువురు పాల్గొన్నారు. సర్పంచ్ మండల ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా మా గీతారెడ్డి గారు మినిస్టర్ వస్తే ఇన్ని కాగితాలు రాసిస్తుంటే మాకు ఈ అవసరం ఉంది, మా ఊరికి ఇది కావాలి అది కావాలని. మరి మన దగ్గరకు వచ్చినప్పుడు మోడీ గారిని ఒక్కటి కూడా అడగలే, కానీ ఇవాళ మోడీ గారిని తిడుతుడు. బీజేపీకి టీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే, నాణ్యానికి చెరో వైపు. అందుకోసమే ప్రజలందరూ కూడా గమనించి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వమే బీదల గురించి ఆలోచిస్తుంది. బీదలకు సేవ చేయాలి, బీదలను ఏ విధంగా బతికించుకోవాలి, వాళ్ళకి ఏ విధంగా పని చూపెట్టి ఆ పనిలో వాళ్ళకి పని కల్పించి వాళ్ళు బతికే విధంగా చూసే పని చేసింది కాంగ్రెస్ ఇప్పటిదాకా. ఇవాళ ఉపాధి హామీ లేకపోతే ప్రజలందరూ కూడా ఎక్కడికి పోవాలని అర్థం కాకుండా బతుకుతుంది.